గింజల్లో మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన జుట్టుకు ఎంతో ఉపయోగపడతాయి. వీటిని తింటే జుట్టు ఊడిపోవడం ఆగుతుంది, అలాగే పొడుగ్గాను పెరుగుతుంది. గింజలు ఆరోగ్యకరమైన టేస్టీ టేస్టీ స్నాక్స్. వీటిని సమతుల్య ఆహారంలో ఎంచక్క తినచ్చు, ఎందుకంటే ఇవి ఎన్నో పోషకాలతో నిండి ఉంటాయి. అందుకే అవి మన మొత్తం ఆరోగ్యానికి చాలా మంచివి. గింజలు మన ఆరోగ్యానికే కాదు, మన జుట్టు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. హెయిర్ ఫాల్ సమస్య ఉన్నవారు వీటిని తింటే జుట్టు రాలే అవకాశమే ఉండదు. గింజలు జుట్టు పొడుగ్గా పెరిగేందుకు కూడా సహాయపడతాయి. జుట్టు రాలడం ఆగాలంటే ఎలాంటి గింజలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. బాదం. మనలో చాలామందికి బాదం పప్పులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి పొద్దున్నే తినే అలవాటు ఉంటుంది. కానీ ఈ అలవాటును ఎట్టి పరిస్థితుల్లో ఆపద్దు, ఎందుకంటే బాదం విటమిన్ ఈకి మంచి మూలం. ఇది యాంటీ ఆక్సిడెంట్. ఇది జుట్టు కుదుళ్ళు దెబ్బతినకుండా రక్షించడానికి సహాయపడుతుంది. బాదం పప్పులు బయోటిన్కు మంచి మూలం. ఇది జుట్టు పెరుగుదలకు అవసరమైన బి విటమిన్. రోజు 15 నుండి 20 బాదం పప్పులు తినొచ్చని చెబుతున్నారు నిపుణులు. వీటిలో క్యాలరీలు కొవ్వు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తింటే బరువు విపరీతంగా పెరిగి ఊబకాయం బారిన పడతారు. మీకు అలర్జీలు, అజీర్ణం, కడుపు పూతలు వంటి సమస్యలుంటే బాదం పప్పులను తినకండి. ఒకవేళ తిన్నా లిమిట్లోనే తినండి. వాల్నట్స్. వాల్నట్స్ ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలకు మంచి మూలం. ఇవి మన జుట్టును పొడుగ్గా పెంచుతాయి, వెంట్రుకలను షైనీగా చేయడానికి కూడా సహాయపడతాయి. వాల్నట్స్ విటమిన్ ఈ, సెలీనియానికి మంచి మూలం. ఇవి రెండు యాంటీ ఆక్సిడెంట్లు. వీటి నుండి ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి 6 నుండి 8 చిన్న వాల్నట్స్ ముక్కలను తినండి. వాల్నట్స్లో క్యాలరీలు మరియు కొవ్వు ఉంటుంది, కాబట్టి వీటిని అతిగా తింటే ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. బ్రెజిల్ గింజలు. జుట్టు పెరిగేందుకు సెలీనియం చాలా అవసరం. ఇది బ్రెజిల్ గింజల్లో పుష్కలంగా ఉంటుంది. ఇది హెయిర్ ఫోలికల్స్ను దెబ్బతినకుండా రక్షించడానికి సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. ఇందుకోసం రోజుకు 2 నుండి 3 బ్రెజిల్ గింజలను తినండి, ఎందుకంటే బ్రెజిల్ గింజలను ఎక్కువగా తినడం వల్ల సెలీనియం విషానికి దారితీస్తుంది. అలా జరిగితే మీకు వికారం, గోర్ల రంగు మారడం, జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి. జీడిపప్పు. జీడిపప్పులో ప్రోటీన్ మరియు జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరిగేందుకు అవసరం. ఇందుకోసం రోజుకు 5 నుండి 10 జీడిపప్పులు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. జీడిపప్పును ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారు, ఎందుకంటే వీటిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. హేజల్నట్స్. ఇవి విటమిన్ ఈకి మంచి వనరులు. ఇది జుట్టు కుదుళ్లను దెబ్బతినకుండా రక్షించడానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్. వీటిలో ప్రోటీన్, జింక్, సెలీనియం పుష్కలంగా ఉంటాయి. రోజుకు 25 నుండి 30 గ్రాముల గింజలు తీసుకుంటే సరిపోతుంది. కానీ బరువు తగ్గాలనుకునేవారు లేదా జీర్ణ సమస్యలున్నవారు హేజల్నట్స్ను తినకూడదు.